कंटोनमेंट बीआरएस एमएलए लासी नंदिता को ई फिब्रवरी ने अच्छुरालेदने चेप्पाली ई नेलोने रेंडु कारु प्रमादालु जरिगायि 13వ తేదీన నల్గొండ బహిరంగ సభకు వెళ్ళొస్తూ ఉండగా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఎమ్మెల్యే లాసి నందిత డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కారు ప్రమాదం జరిగిందని కారు డ్రైవర్ ను మార్చారు. అయినప్పటికీ కూడా మరోసారి కారు ప్రమాదం జరిగి ఆమె మృతికి కారణమైంది. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా, మీకు దగ్గరలో ఉన్న ఎక్స్‌పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాకీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కంటోన్‌మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాసి నందిత కారు ప్రమాదంలో చనిపోయారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లాసి నందిత యువ నాయకురాలిగా ఎంతో చురుకుగా పాల్గొనేవారు. ఎంతో రాజకీయ భవిష్యత్తున్న ఆమె ఇలా అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలిచివేస్తోంది. అయితే ఎమ్మెల్యే లాస్సి నందితకు ఫిబ్రవరి నెల అచ్చిరాలేదని చెప్పాలి. ఇదే నెలలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రీసెంట్ గానే మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా హోంగార్డ్ మీద నుంచి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. అయినప్పటికీ మరోసారి ఎమ్మెల్యే లాస్సి నందిత కారు ప్రమాదానికి గురైంది. ఈసారి ఆమె ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ ను తీసేసినప్పటికీ కూడా ఆమెకు ప్రమాదం తప్పలేదు. మూడు సార్లు ఆమెను మృత్యు వెంటాడి చివరికి రోడ్డు ప్రమాదం రూపంలోనే ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. చిన్న వయసులోనే మంచి నాయకురాలని దూరం చేసింది. ఎంతో రాజకీయ భవిష్యత్తున్న లాసి నందిత అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం మిగిల్చింది. ఏడాది క్రితమే తండ్రిని కోల్పోయిన విషాదంలో ఉన్న కుటుంబానికి లాసి నందిత కూడా మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు వర్ణనాతీతం.